శ్రీ గీతామృతం రచయిత డాక్టర్ పి వి సత్యనారాయణరావు గారి శతజయంతి సందర్భంగా పంగనామముల సమాఖ్య మరియు శిశిర వసంతము సంస్థల సంయుక్త సమర్పణి భీతి భీతిమశేషజంతో స్వస్థై స్మృతమతిమతీవ శుభా దాసి దారిద్ర్య దుఃఖభయారిణీ కావదన్యోపకారణాయ సదాచిత్త వ్యాసం వసిష్టనప్ప శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే సుఖతాం తపోనిధి పరమపవిత్రమైన భగవద్గీతలో ఐదవ అధ్యాయం కర్మసన్యాసయోగం దీనిని ప్రముఖ వైద్యులు తెలుగు సాహిత్యంలో చక్కటి పట్టు కలిగినటువంటి డాక్టర్ పివి సత్యనారాయణరావు గారు ఆంధ్రీకరించినటువంటి ఆ రమణీయ వైఖరిని కొన్ని పద్యాల్లో నిర్దేశిత సమయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్మ సన్యాస యోగం కర్మ సన్యాసము అంటే ఏమిటి కర్మని అని కాదు అంటే పనిని విడిచిపెట్టమని భగవద్గీత ఎప్పుడూ చెప్పదు ఆ పేరు పెట్టడమే చూడండి పనిని విడిచిపెట్టడం అనే మాట ఎప్పుడు పెట్ట ఎప్పుడు భగవద్గీత నోటి నుంచి రాదు ఏమంటోంది యందు ఉండేటువంటి మమకారాన్ని ఫలితాకాంక్షని మాత్రమే విడిచిపెట్టు దీనికి ఫలితం ఏమొస్తుంది ఆ కోరికొద్దు నీకు అది విడిచిపెట్టమని చెప్తోంది కర్మ సన్యాసయోగం నడిచే దేవుడు వారు దగ్గరికి ఓసారి చల్లా శివరామకృష్ణ శర్మ గారని ఆయన తన తల్లిగారిని తీసుకొని దర్శనానికి వచ్చారు ఆ తల్లిగారికి మోకాలు నిప్పులు ఆడు పాపం నమస్కారం చేయాలన్న స్వామివారి దగ్గర చాలా ఇబ్బంది పడుతోంది అప్పుడు గమనించినటువంటి స్వామివారు నడిచే దేవుడు వెళ్ళి స్నానం చేసి రమ్మనండి మీ అమ్మగారిని అని అన్నారు ఆవిడ స్నానం చేయటానికి వెళ్తుంటే ఇక్కడ కంచి స్వామివారు ఈ మోకాల్ని తన యొక్క మోకాల్ని ఇలా ఇలా రాసుకోవటం మొదలుపెట్టారు అక్కడ స్నానం చేసిన తర్వాత ఆవిడ కదిలి వస్తూ ఉంటే ఆవిడ మోకాల్లో ఉండే నొప్పి మొత్తం అదృశ్యమైపోయింది ఏంటండి ఇది యథాప్రకారంగా వచ్చింది పరమానందంగా అప్పటి వరకు ఎన్నో రోజుల నుంచి అనుభవిస్తోంది ఆ నొప్పి స్వామివారి ఎదుట నమస్కారం చేసి వెళ్ళిపోయింది ఆయన చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నారు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ గీతామృతాన్ని బోధించినటువంటి పరమాత్మ ఎందుకంటే కర్మ యోగము అంటే ఫలితాన్ని ఆకాంక్షించకుండా ఆవిడొచ్చింది ఆవిడొచ్చినందువల్ల ఆవిడికి ఏం ఫలితం ఇవ్వాలో అభినవ గీతాచారుల వారు ఇచ్చారు అది ఇక్కడ కర్మ సన్యాస యోగాన్ని మొదలు పెడుతూ కర్మయోగశ్చ కర్మయోగ్చ నిశ్రేయస కరావు భౌ కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే కర్మ సన్యాసయోగములు రెండు ధరణి జనులకు మోక్షదాయకములే కర్మయోగము త్యాగము కన్న కూడా శ్రేష్ఠతరము గుార్ధ రంటిలోనా శ్రేష్టతరమగు గుర్ధ రంటిలోనా అర్జున రెండు ఈ లోకంలో కర్మ సన్యాసయోగము కర్మయోగము కర్మ సన్యాసయోగము యోగము అని అంటే కర్మని ఏమీ చేయకుండా అంటే నిరంతరం భజన చేస్తూ కూర్చోటం ఏ పని నేను చేయను దేవుడే అన్నీ చూసుకుంటాడు మొత్తం నా కడుపులోకి ఆహారం ఎలా రావాలో కూడా దేవుడే చూసుకుంటాడు నాకు ఏం మేలు జరగాలన్నా దేవుడే చూసుకుంటాడు నేనేమి చేయను ఇట్లాగే కూర్చొని దేవుణ్ణి ఎప్పుడు నేను స్మరించుకుంటూ ఉంటాను నేను ఏ పని చేయను ఇది కర్మ సన్యాస యోగం కర్మ మరి కర్మ సన్యాసయోగంలో కొంచెం దీనికంటే అధికత్వం ఉంది నువ్వు పని చేస్తూ నిరహంకారంగా పనిచేయటం అంటే మమకారం లేకుండా పనిచేయటం అలా చేస్తూ కర్మల్ని నిష్కామంగా గనక ఆచరించటం అలాగనక నువ్వు చేస్తే అది ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి కాబట్టి కర్మయోగము త్యాగము కన్నా కూడా శ్రేష్టతరముగు పార్థ ఈ విషయం గమనించి కర్మల్ని నిష్కామంగా చేయాలి కోరిక లేకుండా ఏ పనైనా సరే చేయగలిగితే అది పని చేయకుండా ఉండటం కంటే కూడా గొప్పదైనటువంటిది అని ఈ పద్యంలో సత్యనారాయణరావు గారు మనోహరంగా అనువదించారు సన్యాసస్థు మహాబాహో దుఃఖమాప్ అయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి కర్మ నిష్కామముగ చేయు కడగకున్న కర్మ సన్యాసమబ్బుట కష్టతరము కరము నిష్కామముగ మౌని కర్మ సలిపి శీఘ్రమే బ్రహ్మపదమును చేరవచ్చు కర్మ నిష్కామముగ కర్మ సన్యాసమబ్బుట కష్టతరము సన్యాసం కర్మ సన్యాసం అంటారు అంటే ఏదో మాకు కొంచెం అర్థం కావట్లేదండి ఆ పదం అన్నీ మీరేమి ఆందోళన చెందనక్కర్లేదు ఓ అర్జున కర్మ సన్యాసం అంటే ఏమీ లేదు కర్మ నిష్కామంగా చేయాలి అంటే దీనికి తమాషాగా స్వామీజీ ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ ఓ చమత్కార కథ చెప్పారు అది ఇక్కడ మనం ప్రస్తావించుకుందాం ఒక అల్లుడి గారికి ఒక నియమం ఉందట బోన్ చేసేటప్పుడు మాట్లాడు సైగ కూడా చేయడు ఇంటికి వచ్చాడు అత్తగారు భోజనం వడ్డిస్తోంది మంచిగా అల్లుడుగారు వచ్చారని చెప్పి చక్కటి పదార్థాలు తయారు చేశారు అల్లుడుగారు భోజనం చేస్తున్నారు చేస్తుంటే ఈయనేమి మాట్లాడ్డు సైగ చేయుడు ఏదో కూర ఏదో వడ్డించింది ఈయన మాట్లాడు మళ్ళీ కొంచెం వడ్డించింది ఈయనేమి సైగ చేయడు వద్దని చెప్పడు సరే ఆవిడ వేస్తూనే ఉంది ఈయన తింటూనే ఉన్నాడు ఆయనకి ఇంకో నియమం ఉంది కంచంలో వేసినటువంటి దాన్ని ఏ ఒక్క దాన్ని కూడా వదలకూడదు ఇక చూడండి ఎంత కష్టమైపోయిందో పాపం అల్లుడి గారికి వద్దని చెప్పడు మళ్ళీ కంచంలో వేసింది ఏదైనా సరే పారవేయకూడదు ఆవిడేమో అది అర్థం చేసుకోదు ఈయన ఈయన ఇంకా కావాలనుకుంటున్నాడేమో వద్దని చెప్పట్లేదు కదండి ఆయన వాడు ఇంకా వడ్డిస్తుంది చివరికి జలోదర వ్యాధిలాగా కడుపు ఉబ్బిపోయే పని పరిస్థితి ఆ అల్లుడి గారికి ఏర్పడింది ఆ చేసేటువంటి పని కొంచెం ఇది అని ఒక నియమం గనక పెట్టుకుంటే అప్పుడు ఈ అల్లుడి గారికి అటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటే ఇది జాగ్రత్తగా లౌకిక జీవితంలో కూడా మనం సమన్వయం చేసుకోవాలి కర్మ అనేటువంటిది నిష్కామముగా చేయాలి ఏమి కోరిక లేకుండా ఏవో పిచ్చి పిచ్చి నియమాలు కాదు అసలు నిష్కామం నిష్కామంగా గనక చేస్తే అప్పుడు అది అందరి చేత ఆమోదముద్రని పొందుతుంది అటువంటి వాడే శీఘ్రం వెంటనే మళ్ళీ అనుమానం లేదు బ్రహ్మ పదమును చేరగవచ్చు వెంటనే వాడు బ్రహ్మస్థానాన్ని చేరతాడు స చిరేన అధిగచ్చతి బ్రహ్మణ్యాదాయ కర్మాన్ని సంగం క్వాతిప్యతేన స పాపేన కర్మం ఫల సంగముల నీడగలిగి ఎవడు ఫలము బ్రహ్మార్పణం బని పనులు సేయు అతడు పాపపుణ్యములచే అంటుపడడు తామరాకును నీరము తాకనట్లు భగవద్గీతలో అత్యద్భుతమైనటువంటి ఉంటాయి ఇంత చక్కటి పోలికని వ్యాసభగవానుడు రాశాడా అని మైమర్చిపోతాం పోలిక అంటే ఏం లేదండి ఒక విషయం మనకి బాగా అర్థం కావటానికి ఏదో ఒక పోలిక చెప్తారు వాడు సింహంలాగా ఉన్నాడు అంటే సింహం యొక్క రాజస లక్షణాలన్నీ కూడా వాళ్ళలో ఉన్నాయని అట్లాగా భగవద్గీతలో చాలా గహనమైనటువంటి విషయం చాలా లోతైనటువంటి విషయం అది మనకి తేలిగ్గా అర్థం కావాలి తేలిగ్గా అర్థం కావడానికి ఎంత చక్కటి పోలిక చెప్తున్నాడో చూడండి తామరాకు మీద నీటి బొట్టు మనిషి ఎలా బతకాలట అంటే అంటే ఇలా బతకడం చాలా కష్టం కానీ అలా బతికితేనే వాడు మళ్ళీ పునః పునః మళ్ళీ జన్మలెత్తాడు చక్కగా ఈ కర్మచక్రం నుంచి జన్మచక్రం నుంచి వాడు తప్పించుకుంటాడు తామరాకు మీద నీటి బొట్టు అంటే ఈ నగరీకరణ జీవితంలో అసలు తామరాకు అంటే ఏమిటో కూడా చాలామంది తెలియకపోవచ్చు కానీ సరస్సుల్లో చెరువుల్లో అక్కడక్కడ మనకి తామరాకు కనపడుతుంటుంది ఆ తామరాకు మీద నీటి బొట్టు ఉందనుకోండి అది అంటుకున్నట్టు కనిపిస్తుంది నిజంగా తీస్తే దానికి అంటుకోదు పైకి మాత్రం అంటుకున్నట్టు కనిపిస్తుంది ఆ నీటి బొట్టు నిజంగా అది అంటుకోదు సంసారంలో కూడా ప్రతి వ్యక్తి అలాగే బతకాలి అంటుకున్నట్టు బతకాలి అన్ని బంధాలు తనవే అని బతకాలి కానీ ఏ బంధము తనది కాదు తను భగవంతుని యొక్క వాడు తను భగవంతుని ప్రతినిధిని మళ్ళీ భగవంతుల్లోకే తన ప్రవేశము మళ్ళీ జన్మలు తనకేమొద్దు ఈ బంధాలు తనకేమి వద్దు అనే భావాన్ని మనసులో పెట్టుకొని వాడి జీవిత యాత్ర గడవాలి అది ఇక్కడ ఈ పద్యంలో ఈ చిరు పద్యంలో ఆవిష్కరణ చేస్తూ కర్మఫల సంగముల వీడ కలిగి ఎవడు ఇది రావాలి అని అంటే మనస్సు ఎలా తయారు కావాలి ఒక పని చేసావు దేవుణ్ణి నమ్ముకొని పని మొదలుపెట్టావు ఆ ఫలితం ఏదో వదిలేసే పని మాత్రం చేయి పని బాగా చేయి నీకు చేతనైనంత చెయ్యి నీ సకల శక్తులు దాని ఎందు పెట్టు కానీ దాని యొక్క ఫలితం మాత్రం ఆకాంక్షించకు అలా ఉండటం తామరాకు మీద నీటి బొట్టు ఫలము బ్రహ్మార్పణం బని పనులు చేయు ఈ పని చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితం అది మంచిది రాని చెడు రాని మొత్తం అంతా కూడా బ్రహ్మార్పణం కృష్ణార్పణం ఫలితంతో నాకు సంబంధం లేదు పనిని మాత్రం నిజాయితీగా నేను చేస్తాను అనే దృఢ నిశ్చయంతో గనక నువ్వు చేయటం మొదలు పెడితే నీకు పాపము అంటదు పుణ్యము అంటదు గీతాకారుడు చక్కటి హామీ ఇస్తున్నాడు అతడు పాప పుణ్యములచే చే ఇంత చక్కటి జీవన విధానాన్ని నిర్దేశిస్తున్నాడండి మనకి ఏం చాలా సింపుల్ విషయం పని చెయ్యి మనసు పెట్టి చెయ్యి ఫలితం నీది అనుకోకు ఫలితాన్ని దేవుడికి అర్పించు అప్పుడు నీకు పాపము అంటదు పుణ్యము అంటదు తామరాకు మీద నీటి బొట్టులాగా చక్కగా ఈ జీవిత ప్రస్థానాన్ని గడిపి మళ్ళీ జన్మ ఎత్తన అవసరం లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు తామరాకు మీద నీటి బొట్టులాగా చక్కగా ఈ జీవిత ప్రస్థానాన్ని గడిపి మళ్ళీ జన్మ ఎత్తన అవసరం లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు మోక్షం నీకు లభిస్తుంది ఇంత చక్కటి విషయాన్ని మృదు మధురమైన పదాల్లో సత్యనారాయణరావు గారు మనకి వివరణ చేశారు జ్ఞానతో తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనక తేషామాదిత్య జ్ఞానం ప్రకాశయతి తత్పరం కాని ఎవరి అజ్ఞానాంధకారమెల్ల నాసితమగు మగు ఆత్మవిజ్ఞానము నన్ను వారి ఆ జ్ఞానమే పరబ్రహ్మ పదము దీప్తిమంతము చేయు ఆదిత్యుభంగి ఎవరి అజ్ఞానము అనేటువంటి చీకటి ఆత్మవిజ్ఞానం చేత నశించిపోతుందో ఆ జ్ఞానమే పరబ్రహ్మస్వరూపము అదే సూర్యుడిలాగా వెలుగుతూ ఉంటుంది వాడిలో అంటే ఏం లేదండి మనకి బాగా నచ్చినటువంటి వాడు ఏదన్నా కష్ట సమయంలో వాడి దగ్గరికి వెళ్ళాం వాడు ఒక మంచి మాట చెప్పాడు అరే స్పార్క్ లాగా వెలిగిందిరా ఒక మెరుపులాగా మెరిసిందిరా నీ మాట అని అప్పటి వరకు ఏదైతే సమస్య అనేటువంటి చీకటి మనలో అల్లిబిల్లిగా ఉందో ఆ గాఢాంధకారం ఉందో ఒక్కసారి వాడు చెప్పినటువంటి ఆ మాటతోటి ఒక్కసారి పెఠిళ్ళు మని ఆ చీకటి తెరలన్నీ తొలగిపోతాయి ఒక వెలుగు మనలో అబ్బా భలే చెప్పావరా ఏం చేయాలరా నిన్నటి నుంచి తన్నుకొని తొస్తున్నాను రా బాబు ఏ మార్గం చెప్పావురా మాకు అని మనం లౌకిక విషయాల్లోనే ఒక చిన్న మార్గానికి ఎవడైతే ఒక చిన్న సలహా చెప్పి మనల్ని ఆదుకుంటాడో ఎంత పొంగిపోతాం మనం ఆ రకంగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడా మన మనస్సుల్లో ఉండేటువంటి ఆ సంశయాలు అనేటువంటి ఆ చీకటిని పోగొట్టగలిగితే ఎవడన్నా చెప్తూ ఉన్నప్పుడు ఏ స్వామీజీ చెప్తున్నప్పుడు మన మనస్సులో ఉండే ఆ అజ్ఞానం అనే చీకటి కనుక తొలగిపోతే బ్రహ్మజ్ఞానం సూర్యుడిలాగా వెలిగిపోతూ ఉంటుంది ఇక ఎటువంటి చీకటి నిన్ను చేరదు కాబట్టి అటువంటి సూర్యుడు లాంటి వెలుగుని ఆ జ్ఞానపు వెలుగుని నీలో నింపుకోవటానికి ప్రయత్నము చేయి అని సత్యనారాయణరావు గారు చెప్తూ దీప్తిమంతము చేయు ఆదిత్యుభంగి ఆదిత్యుడు సూర్యభగవానుడి యొక్క ఆ వెలుగుని మనస్సులో పెట్టుకో వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు జ్ఞానము ఉన్న చోట అజ్ఞానం ఉండదు కాబట్టి ఎప్పుడూ మనం వెలుగుకి వారసుల్లాగా ఉండాలి గుడ్ల గోబల్లాగా అజ్ఞానంలోనే పడుంటాను ఈ అజ్ఞానమే నాకు బాగుంది ఈ దేవుడు దయ్యము ఇవి భగవద్గీత ఇలాంటివి నాకు ఏమీ వద్దు హాయిగా నాకు తోచినటువంటి నా కళ్ళకి ఏది ఆనందం ఇస్తుందో దాంట్లోనే నేను ఉంటాను నాకు బురద ఆనందం ఇస్తుంది పందికి అందులోనే దర్లుతుంది నేను కూడా ఈ లౌకిక విషయాల్లోనే ఉంటాను నాకు మిగతావి ఏవి అక్కర్లేదు ఈ చీకటే నాకు బాగుంది అని అనుకుంటే నీ కర్మ మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జన్మచక్రంలో నువ్వు ఉండవలసిందే కాదు నాయన నీ మనస్సులో ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని సూర్యుడిలాగా వెలిగించుకో అని ఈ పద్యం మనకి ప్రబోధం చేస్తోంది ఇక సమదర్శులు సమదృష్టి కలిగి ఉండాలి లౌకిక జ్ఞానం ఈనాటికి ఈ జీవితంలో కూడా మనందరం అనుసరించవలసినటువంటిది సామ్యవాదం సామ్యవాదం అని మనం చెప్తుంటామే ఆధునిక జ్ఞానంలో ఇదిగో ఆ ఆధునిక శాస్త్రాన్ని చెప్పేటువంటి ఈ ఆధునిక కాలంలో అందరూ అలా ఉండాలని చాలామంది కోరుతూ ఉన్నారే అటువంటి విషయాన్ని భగవద్గీతలో స్వామి చెప్పాడు సమదర్శిత్వము అన్నిటియందు సమానమైనటువంటి దృష్టి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ చ సమదర్శిన వినయమునను విజయుంగల విప్రునందు గోవునందున కరియందు కుక్కయందు కుక్కపాలకు చండాలు కులజునందు పండితులు సమదర్శునుల్ బ్రహ్మగాంత్రు ఎంత చక్కటి అనువాదం అండి సమదృష్టి ఉండాలటండి నిండారా రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రయు అదీనొకటే తందనానాహి తందనాన అన్నమయ్య కీర్తన మనందరికీ కూడా తెలిసినటువంటి కీర్తనే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మ మొక్కటే అందరిలోపల ఉండేటువంటి దేవుడు ఒక్కటే రాజులో ఉండేటువంటి దేవుడు ఒక్కడే సేవకుడిలో ఉండేటువంటి దేవుడు ఒక్కడే కాబట్టి అందరూ ఒక్కటే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు కుక్క ఒకటే రాజు ఒకటే అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి సమానమైనటువంటి దృష్టి ఉండాలి వినయమునను విద్యయుంగల విప్రునందు చక్కటి విద్య ఉంది వాడి దగ్గర శాస్త్రాలన్నీ ఆపోషణ పట్టాడు ఆయన్ని గౌరవించు కులవృత్తి చేసుకుంటూ ఉంటాడు రోడ్డు మీద ఉంటాడు వాడిని గౌరవించు ఎట్లా అండి ఆయన మరి అన్ని శాస్త్రాలు కష్టపడి చదువుకున్నాడే ఆయనకిచ్చే గౌరవము కులవృత్తి చేసుకుంటూ రోడ్డు మీద మనం ఇచ్చేటువంటి పది రూపాయలకి ఐదు రూపాయలకి మనకి సేవ చేసేటువంటి వాడు మన శౌచాలయాలని శుభ్రపరిచేటువంటి వాడు వాడికి ఆ పండితుడికి మనం సమానమైన గౌరవం ఇవ్వచ్చా అండి ఇవ్వురా ఇచ్చి తీరవలసిందే లేకపోతే నువ్వు మనిషివి కావు లేకపోతే నువ్వు సమదర్శివి కావు లేకపోతే నువ్వు తప్పుడు కనుక అనుసరిస్తే వాడికి వాడిని ఒక గౌరవం వీడిని ఒక గౌరవం చూస్తూ వీడిని హీనంగా గనక నువ్వు చూస్తే ఆ సమవర్తి ఊరుకోడు భగవద్గీత హెచ్చరిస్తోంది సమవర్తి అంటే యముడు ఆ యముడు ఊరుకోడు నీకు శిక్ష వేస్తాడు ఆయన పేరు చూడండి యముడు సమవర్తి అంటే అందరి ఎందు సమానంగా ఉంటాడు శుభ్రంగా పది అంతస్తులు కట్టించుకొని ఏసీ గదుల్లో పడుకున్నటువంటి వాడు టైం వచ్చినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళిపోతాడు ఎక్కడున్నా సరే రోడ్ల మీద ఉన్నటువంటి వాడు ఎటువంటి నిరుపేద వాడిని కూడా టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాడు అరే వాడి దగ్గర డబ్బు ఉంది అని చెప్పి ఆగడు వీడి దగ్గర డబ్బు లేదని ఆగడు అందరి దగ్గర సమవర్తిగా ఉంటాడు ఆ వృత్తిని ఆ దృష్టిని మన జీవన విధానంలో కూడా అలవర్చుకొని అందరియందు పరబ్రహ్మాన్ని చూడు అటువంటి వాడే పండితుడు పండితుడు అన్నదానికి దానికి ఇంకొక చక్కటి నిర్వచనం భగవద్గీత ఇస్తోంది కాబట్టి పండ అంటే బుద్ధి బుద్ధి కలిగినటువంటి వాడు పండితుడు ఎటువంటి బుద్ధి అంటే అందరి ఎందు సమానమైనటువంటి దృష్టి అటువంటి వాళ్లే బ్రహ్మగాంతృ ఇది మూలాధిక్యం కలిగినటువంటి పదం సత్యనారాయణరావు గారిది ఇటువంటి వాళ్ళు అంటే అందరి ఎందు సమానమైన దృష్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బ్రహ్మగాంత్రు అంటే మోక్షాన్ని పొందుతారు దైవ సాన్నిధ్యానికి వెళతారు మళ్ళీ జన్మచక్రంలోకి రారు అనేటువంటి ఒక అదనపు విషయాన్ని ఇక్కడ సత్యనారాయణరావు గారు చక్కగా ఈ పద్యంలో జోడించారు శక్నోతిహైవ యస్సోఢుం సోఢుం ప్రాక్శరీరవిమోక్షనా కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరహ తనువును ఇటవీడి నరుడు ముందే కామ విక్రోధ వేగముల నెల్ల ఇహమునందు సమర్థుడై ఎవ్వడోపు అతడే యోగి సుఖవంతుడు అతడె నరులా చనిపోయే లోపల కోరిక మీద నువ్వు కంట్రోల్ తెచ్చుకోగలగాలి భగవద్గీత సందేశం అంటే నీ చివరి ఊపిరి పొయ్యేలోపుగా నీలో కోరికలు కోరికలు ఎన్ని లక్షల కోరికలు అసలు లెక్క వేస్తే మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నీ మనస్సులో ఉండే ఆలోచనలు ఎన్ని ఆలోచనలు అసలు ఆలోచనలు ఇన్నే లెక్క పెట్టడం లక్షలు అంటున్నారు మనస్త శాస్త్రజ్ఞులు కోరికలు పిచ్చి పిచ్చి కోరికలు వీటిని శక్నోతి ఎవరైతే సమర్థుడై చక్కటి అనువాదం చూడండి మూలంలో శక్నోతి ఉంటే ఇక్కడ సమర్థత అంటున్నాడు అంటే నిగ్రహించటం కోరికలని మూలాన్ని నువ్వు చూడటం మొదలుపెట్టు మూలాన్ని చూడటం మొదలు పెడితే కోరిక నీ లోపల రాకుండా ఉంటుంది అంటే య దృశ్యం తన్నస్యం ఎదురుకుండా నీకు ఏదైతే కనపడుతోందో ఒక మంచి టీవీ నలభై అడుగుల టీవీ అబ్బా ఎంత బాగుందిరా అరే నా ఇంట్లో రెండు మూడు అడుగులదే లేకపోతే ఎనిమిది అడుగుల టీవీ ఉందిరా వాళ్ళ ఇంట్లో అరవై అడుగుల పెద్ద టీవీరా బాగుంది నాయనా ఒక్కసారి మూలానికి వెళ్ళిపో నీ కోరిక వచ్చింది మూలానికి వెళ్ళు తన తన్నస్యం అది కలకాలం ఉంటుందా ఏడాది రెండేడాదులు ఏదో చిన్న లోపం వచ్చేస్తుంది అదేదో పోయిందంటాడు ఇదేదో పోయిందంటాడు నెమ్మదిగా రెండు మూడు సంవత్సరాల తర్వాత మూల పడిపోతుంది నాశనం అయిపోతుంది నీ కంటికి ఏదైతే నీ కోరికతోటి నిన్ను ఆకర్షిస్తోందో ఇలా ఊరికే ఉదాహరణకు ఒక విషయం చెప్పాను ఇలా ప్రతి విషయం కూడా నస్యం నశించిపోవాల్సిందే ఇలా గనక నువ్వు గనక ఆలోచనని పెంచుకోగలిగితే కోరిక మూలాన్ని చూడగలిగితే కనిపించే ప్రతిదీ కూడా నశించిపోతుందే అనేటువంటి భావాన్ని గనక నువ్వు పెంచుకోగలిగితే ఈ జన్మలోనే కోరికల మీద నీకు వ్యామోహం తగ్గిపోతుంది అప్పుడు నువ్వు అవుతావు అది ఎప్పుడో నువ్వు చనిపోయిన తర్వాత చేయాలని నాయనా అంటోంది భగవద్గీత నువ్వు బతికుండగానే నీ కోరికల మీద వ్యామోహాన్ని నీ అంతట నువ్వే చంపుకునేటువంటి ప్రయత్నం చేయి అప్పుడే అతడే యోగి సుఖవంతుడు అతడే నరులా నరులందరిలోకి సుఖివాడే అతడే యోగి యతేంద్రియ మనోబుద్ధికి మోక్షపరాయణక విగతేచ్ఛాభయక్రోధో ఎస్ స ము సహా భోక్తరం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వూత మాం శాంతిమృతి ఈ ప్రసిద్ధమైనటువంటి ఈ శ్లోకాలకి సత్యనారాయణరావు గారు మనస్సు బుద్ధి ఇంద్రియం మసలనీక నీక భయము రాగము క్రోధము పారద్రోలి మోక్షమొకడి కోరిడు ముని ఎవడో అతడే నిత్యముక్తుడై అలరువాడు యజ్ఞ తపముల భక్త నేనగుచుందు సర్వలోకములకు మహేశ్వరుడనంచు ఎల్లభూతములకు నే సుహృదుడనంచు అరయు యోగియే శాంతి సౌఖ్యములరయు చూడండి అరయు యోగియే శాంతి సౌఖ్యములరయు అంటే కనిపించేటువంటి ప్రతిభూతంలోనూ ప్రతి జీవిలోనూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆ శ్రీకృష్ణుని యొక్క అంశం ఉంది ఆ మహామహిమ యొక్క అతిశయం ఉన్నది అని ఎవడైతే తలుస్తాడో వాడే యోగి వాడే శాంతిని పొందుతాడు కాబట్టి కనిపించే ప్రతివాడిలోనూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ స్నేహ వాత్సల్యాన్ని గమనించాలి తినేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అనుకోవాలి ఆ దైవమే భుజిస్తుంది అనుకోవాలి ప్రతి వాళ్ళని సమదృష్టితోటి చూడగలగాలి మంచితనంతో మనం బతకగలగాలి మనస్సులో రాగాన్ని క్రోధాన్ని ఎప్పటికప్పుడు ఇంట్లో చెత్త ఉంటే చీపిరితోటి ఏ రకంగా ఊడ్చి అవతల కొడుతుంటామో మన మనస్సుల్లో ప్రవేశిస్తున్నటువంటి ఆ చెత్తని ఆ కోరికల చెత్తని ఎప్పటికప్పుడు ఊడ్చుకోగలుగుతూ ఉండాలి ఆ కృష్ణ స్మరణ చేత అప్పుడే అతడే యోగి అతడే శాంతిని అతడే సుఖాన్ని పొందుతాడు అని భగవద్గీతలో ఈ కర్మ సన్యాస యోగాన్ని ముగిస్తూ చక్కటి ఆణిముత్యాల లాంటి పద్యాలని డాక్టర్ పివి సత్యనారాయణరావు గారు రాసి మనందరినీ కూడా చక్కటి మార్గ నిర్దేశనంలో ఉంచారు వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ మరొక భాగంలో వారి యొక్క రచనా ప్రభావాన్ని మరింతగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందాక జై జై శంకర శ్రీ గీతామృతం